పట్నంలోని ప్రభుత్వ కార్యాలయాలైన రెవెన్యూ కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయం, గ్రామ పంచాయతీలో ఉన్న 4 సచివాలయాలకు తెలుగుదేశం నాయకులు సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చిత్రపటాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సోమిరెడ్డి ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో చిత్రపటాలు ఏర్పాటు చేశామని, ఎన్డీఏ కూటమి 5 ప్రజలకు సుపరిపాలన అందిస్తుందని, ప్రజాపాలన జరిగే సచివాలయాల్లో వారి చిత్రపటాలను ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని టీడీపీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ప్రభుత్వ అధినేతలకు చిత్రపటాలని ఉంచాలనే ఆదేశం ప్రకారం తెలుగుదేశం పార్టీ టౌన్ ఆదేశాల అధ్యక్షులు అందరూ కలిసి ఆ ఫోటోల్ని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులు సంబంధించిన ఫోటోల్ని సచివాలయం, అన్ని సచివాలయాలకి, ఎంపీడీఓ, ఎంఆర్ఓ కార్యాలయాలకి బోధించడం జరిగింది. ఫోటోలు ఇవ్వటమే కాదు, పొదలకూరులో మా శాసనసభ్యులు, ప్రీతం నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, మేము వచ్చినటువంటి 1.5 నెలల్లోనే ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చామో అవన్నీ నెరవేర్చడంలో కూడా రాష్ట్రంలోనే పొదలకూరు ముందని, సర్వేపల్లి ముందుందనే విషయాన్ని తెలియజేస్తున్నాను. ఆ రోజు ప్రజల ఆరోగ్యం కోసం పొదలకూరు డయాలసిస్ సెంటర్ పెట్టాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని మేము నూతనంగా మొన్న మంత్రి చేత ప్రకటించడం జరిగింది. మా శాసనసభ్యుల కృషి వల్ల చంద్రమోహన్ రెడ్డికి ప్రజల, పేద ప్రజల ఆరోగ్యం పట్ల ఆయనకు ఉన్నటువంటి నిబద్ధత ఆ కార్యక్రమంతో ప్రారంభమై ఈరోజు అంకుపల్లిలో ఎస్టీలకు ఒక స్కూల్ కావాలని కోరినారు ఎన్నికల ప్రచారంలో. అది కూడా ఈరోజు నూతనంగా ఎస్టీ కాలనీలో 25 ఎస్టీ పిల్లలకి అక్కడ టీచర్ని పంపించి అక్కడే స్కూల్ ఏర్పాటు చేశాము. అది ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇలా అనేక కార్యక్రమాలని త్వరలోనే ఎన్టీఆర్ సుజల సమస్య నీళ్లను కూడా పేదలందరికి ఇచ్చేదానికి కూడా శాసనసభ్యులు కృషి చేస్తున్నాడు. ఆగిపోయినటువంటి ఆ పథకాన్ని పునరుద్ధరిస్తాడు. అభివృద్ధి కార్యక్రమాలలో ముందుండే విధంగా ఈ నియోజకవర్గాన్ని, ఈ మండలానికి అనేక కార్యక్రమాలు ఆయన ముందుండి నడుస్తాడని, అభివృద్ధి చేయడంలో మొదటి చంద్రమోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో నిలుస్తాడనే విషయాన్ని నేను విశ్వసిస్తూ, ఇక్కడ ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాపం ఏమీ పని పాట లేదు. రోజు ఉదయం లేచి ఎక్కడైనా ఏమి జరిగినా అది మా నాయకుడికి, తెలుగుదేశం పార్టీకి అంటగట్టాలని చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. గతంలో మీ వ్యయంలో మీరు 10 శాసనసభ్యులుగా నూతనంగా ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చిత్రపటం, ఉప ముఖ్యమంత్రి కొణిదెల కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి చిత్రపటం, అలాగే సర్వేపల్లి శాసనసభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి చిత్రపటాలని ఈరోజు పొదలకూరు మండల రెవెన్యూ కార్యాలయం నందు, ఎంపీడీఓ కార్యాలయం నందు, పొదలకూరు పంచాయతీ నందు, 4 సచివాలయాల నందు ఈరోజు బహిరంగం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నూతనంగా ఏర్పడిన ఈ ప్రభుత్వానికి చిత్రపట ప్రతి కార్యాలయంలో ఉండాలని మా శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు ప్రతి కార్యాలయంలో బహిరంగం జరిగింది.